విత్తన వేరుశనగ కోసం రైతులు ఆర్బీకల్లో ఈ నెల 15 లోపు తమ పేర్లు నమోదు చేసుకోవాలని అగ్రికల్చర్ జేడీ చంద్రనాయక్ తెలిపినటువంటి పరిస్థితి. అయితే మొత్తం ఈ జిల్లా వ్యాప్తంగా ఎక్కువ శాతంలో రైతులు వేరుశనగ మీద ఆధారపడే రైతులు విత్తన వేరుశనగ పంపిణీ కార్యక్రమాన్ని కొనసాగించాలి. అందులో రైతులకు అందాలి అంటే ఖచ్చితంగా 15 లోపు ఆర్బీకెల్లో తమ పేర్లను నమోదు చేసుకుంటే ప్రభుత్వం వైపు నుంచి వీళ్ళకి అందజేయడానికి వీలుగా ఉంటుందని చెప్పేసి జేడీ చెప్పినటువంటి పరిస్థితి. అయితే చూస్తే జిల్లాలో ఇప్పటికే ముంగారు వర్షాలు పడుతున్న నేపథ్యంలో రైతులు కూడా దుక్కులు చేసుకుంటున్నారు. సేద్యం చేసుకుంటున్నటువంటి పరిస్థితుల్లో విత్తన వేరుశనగ కూడా వీళ్ళు సిద్ధమవుతున్నారు. ప్రభుత్వం వైపు నుంచి చెప్పిన అర ఎకరాకు ఎకరా లోపల ఉన్న వాళ్ళకి ఒక బస్తా, 2 ఎకరాలు ఉన్న వాళ్ళకి 2 బస్తాలు, 3 ఎకరాల పైన ఉన్న వాళ్ళకి 3 బస్తాలు మాత్రమే ఇస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇది ఏమాత్రం ఉపయోగం కాదు రైతులకు. ఈ 3 ఎకరాల నుంచి 5 ఎకరాలు, 5 ఎకరాల నుంచి 10 ఎకరాల వరకు కూడా చాలామంది వేసేవాళ్ళు ఉంటారు. కాకపోతే పెద్ద ఎత్తున వేసే రైతులకి ఈ విత్తన వేరుశనగ అవసరం లేకపోయినప్పటికీ సామాన్య 5 ఎకరాలు, 5 ఎకరాల పైన వేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇది అవసరం. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రభుత్వం నిర్ణయించిన రేట్ల ప్రకారం ఆ రేట్లకు 40% సబ్సిడీ ఇస్తూ మిగతా అమౌంట్ని రైతుల నుంచి తీసుకొని ఈ వేరుశనగ విత్తనాలను పంపిణీ చేస్తారు. ఇటువంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా రాబోయే కాలంలో, ఎందుకంటే జిల్లా వ్యాప్తంగా విత్తన వేరుశనగ మీద ఎక్కువ రైతులు ఆధారపడుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కూడా పునరాలోచన చేసి ప్రొక్యూర్ చేసేటప్పుడే, గతంలో ఎప్పుడైనా కూడా ప్రొక్యూర్ చేసేటప్పుడే ఈ అధికంగా ప్రొక్యూర్ చేస్తే కనుక ఈ ఏదైతే ఉందో ఎక్కువగా కావాలని రైతులు చెప్పే రైతులకు ఖచ్చితంగా 5 బస్తాల నుంచి 10 బస్తాల వరకు కూడా సబ్సిడీ పోను, మిగతా అమౌంట్ రైతులతో తీసుకునే అది ఖచ్చితంగా అందజేస్తే చాలా బాగుంటుందని చెప్పి రైతులు, రైతు సంఘాలు ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో ప్రధాన పంట అయిన వేరుశనగ మీదనే ఈ సబ్సిడీ కావచ్చు ఇంకా పెంచాలని రైతు సంఘాలు చెప్తున్న నేపథ్యంలో బస్తాలు పెంచాలి. ఖచ్చితంగా విత్తన వేరుశనగ చాలా ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది. కరెక్ట్గా వర్షాలు వస్తే ఇంకా సమయానికి అందజేయలేని పరిస్థితి కూడా నెలకొని ఉంటుంది. ప్రతిసారి ప్రొక్యూర్ల దగ్గర కూడా చాలా లేట్ అవుతుంది. ఇటువంటి పరిస్థితుల్లోనే ముందస్తుగానే ప్రభుత్వం ఇప్పటి నుంచి ముందస్తుగా చర్యలు వస్తేనే ఇవి గ్రౌండ్ లెవెల్లో తీరుతాయని చెప్పేసి రైతులు చెప్తున్నటువంటి నేపథ్యంలో ముఖ్యంగా ఈ అధికారులు, ఇక్కడ జిల్లాకు చెందినటువంటి ప్రజాప్రతినిధులు ప్రభుత్వానికి ఖచ్చితంగా విన్నవిస్తే ఏదైతే ఉందో 3 బస్తాలు కాకుండా 5 నుంచి 10 బస్తాల వరకు ఇచ్చే పరిస్థితిని తీసుకువస్తే ఖచ్చితంగా రైతులకు న్యాయం చేసిన వాళ్ళు అవుతారని ఒకవైపు రైతులు, రైతు సంఘాలు చెప్తున్న నేపథ్యంలో మరి ఇటు ప్రజలు కావచ్చు అటు రైతులు కావచ్చు దీన్ని సద్వినియోగం చేసుకుంటారు. ముఖ్యంగా ఏదైతే ఉందో ప్రభుత్వం వైపు నుంచి వచ్చే సబ్సిడీ విత్తనాల వల్ల రైతులకు చాలా మేలు జరుగుతుందని చెప్పేసి ఒకవైపు చెప్తున్న నేపథ్యంలో మరి అధికారులు కావచ్చు, ప్రజాప్రతినిధులు ఏ మేరకు స్పందిస్తారో వేచి చూడాల్సిన అంశం.